ఆరుద్ర కార్తెలా ఆరుద్ర పురుగులు కనబడతాయి. ఆయిటి ఊనంగా వానలు వడంగానే ఉషిళ్ళు పుట్టలకెళ్ళి బుయ్యన లేస్తాయి. కాముని పున్నానికి ముందు చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. ఉగాది తర్వాత మంచిగా ఎగురు పెడతాయి. ఆగో గట్లనే గదేదో ఊళ్ళనట ఈ కాలంలో ఎవరో ఒక్కళ్ళు అయితే నలుగురు ఐదురన్నా ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతున్నారట. మరేంటిదో ఆ ఊరు స్పెషాలిటీ. అర్రే, ఎవ్వల చేతుల్లో కొడవలు గిట్లేం కనిపిస్తలేవు కదా, ఏం చేస్తున్నారు? ఇల్లు ఏదో ఎంకులాడుతున్నట్టున్నారు. మొలకలు గిట్లా వచ్చినాయా లేవా అని వంగి వంగి చూస్తున్నారా ఏంది? ఓర్ని, రాళ్ళేరుతున్నారేంది? ఓ అవ్వలన్నలు, ఏంటియా మీరేరేది? ఆగో గీ తాతకేందో దొరికినట్టే ఉన్నది, మంచిగా లుక్కు పెట్టి చూపిస్తున్నాడు. ఏంటి అవి? జరంత చూపెట్టుండ్రి. అబ్బర కొండే, ఇవేదో రంగుల రాళ్ళ లెక్కనే కొడుతున్నాయి, కానీ ఇవి వజ్రాలున్నట్టే ఉన్నాయి కదా. అబ్బో, గిందుకేనా జనం ఎగబడి షేన్ల పొంటి వాడుతున్నారు? ఇగో ఈ కథ ఈ ఒక్క ఊళ్ళనే కాదు, కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కలిసే కాడున్న చాలా ఊళ్ళల్లా గిదే తరీకుంటుంది. వాన వడ్డదంటే చాలు పొలాలల్లా రాళ్ళన్నీ మీదికి తేలుతాయి. అగో వాటిల్లా ఏదో ఒకటి వజ్రమసోటి దొరికితే చాలు కోటీశ్వరులు అయిపోవడేనాయే. గందుకే గిట్లా ఎక్కడెక్కడి ఊళ్ళోళ్ళంతా కర్నూలు జిల్లా బాట పడుతున్నారు. అగో బడుల్లా, గుళ్ళకాడ, వరండల పొంటి ఎక్కడ పడితే అక్కనే వండుకునుడు, పొద్దంతా శెలకల మీదికి పోయి రాయి రాయిని కడిగి చూసుడు. వానకాలం వెళ్ళేదాకా గిదే కథ ఉంటుందట. ఒకవేళ నిజంగా వజ్రం దొరికిందని పోలీసు వాళ్ళకిన ఎరకైందనుకో, ఇక వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారట. అగో గందుకే తెలియకుండానే రాళ్ళని గాలిస్తున్నారట. కానీ దీంట్లో దొరికేదెంతనో దొరకందెంతనో కానీ మనిషి ఆపచ్చన చూడుండ్రి ఎంత పని చేపిస్తున్నదో.